మ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి అందరికీ ఒక విన్నపం ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బిల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఎందువల్ల రాబోయే ప్రతి ఒక్క వీడియో మీరు చాలా తొందరగా చూడాలి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ఫెరవరి ఫస్ట్ ఫ్రవరి నుంచి ఫిఫ్టీన్త్ ఫరవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము ఈ నెల రాశి ఫలాలు ఏంటంటే రావడానికి కొద్ది సమయం పట్టింది దాని గురించి ముందు మీరు నన్ను క్షమించండి ఇప్పుడు గ్రహస్థితి కనుక చూసుకున్న అయితే ప్రస్తుత ఈ సమయంలో గ్రహస్థితి యథాస్థితిగానే ఉండబోతుంది ముఖ్యంగా శుక్రుడు కుంభరాశి లోపల అలాగే సెవెంత్ ఫెబ్రవరి రోజున బుధుడు మకర రాశి లోపల వెళ్ళబోతున్నాడు ఇప్పుడు మకర రాశిలో ముందు నుంచి రవి సంచారం జరుగుతుంది అలాగే శని గోచరంలో కుంభరాశిలో సంచారం జరుగుతుంది దేవుగురు బృహస్పతి మీనరాశి లోపల అదే రకంగా రాహు మేషరాశి లోపల వృషభ రాశి లోపల కుజుడు అలాగే తులారాశి లోపల కేతు సంచారం జరుగుతుంది ఇప్పుడు చంద్రుడు కనుక చూసుకున్నైతే మిథున రాశి నుంచి ధనుసు రాశి వారికి ఫిఫ్టీన్ జన్ ఫిఫ్టీన్ ఫిబ్రవరి వరకు ధనుసు రాశి వరకు ఉండబోతుండు ఈ గ్రహస్థితుల ఆధారంగా మీ రాశి ఫలం నిర్మితం చేయడం జరిగింది ఇక్కడ చూసుకోవడం అయితే ముఖ్యంగా ప్రతి ఒక్క రాశి వారికి ఇలాగే జరుగుద్ది ఇలాగే ఉంటుందని కాదు కొన్ని విషయాలు ఏంటంటే ముఖ్యంగా మీ జాతకంలో గ్రహస్థితి ఏ రకంగా ఉంది దశ అంతర్దశ మహాదశ ఎలా నడుస్తుంది అది చూసుకొని దాని ఆధారంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ముందుగా ఈ ఈ రాశి ఫలాలు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇది రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో మీ చంద్ర రాశి ఆధారంగా చెప్పడం జరుగుతుంది అంటే మీ జాతకంలో చంద్రుడు ఏ రాశిలో అయి ఉన్నాడో అదే మీ జన్మరాశి మీ జన్మరాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనము వృచ్చిక రాశి వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నది ప్రస్తుతం ఈ కాలం లోపల వృచ్చిక రాశి వారికి సమయం కొన్ని విచార లోపల కొన్ని అనుకూల పరిణామాలు అయితే మీరు చూసి తీరుతున్నారు కానీ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఫెరవరి తర్వాత కొన్ని ప్రతికూల పరిణామాలు అయితే మీరు చూసి తీరుతారు కానీ ఏం పర్వాలేదు ఈ ఫిఫ్టీన్ డేస్ ఫస్ట్ ఫర్వరి నుంచి ఫిఫ్టీన్ ఫ్రవరి వరకు సమయం ఏదైతే ఉందో దీన్ని మీరు సక్రమంగా యూజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి కొన్ని కొన్ని అనుకూల పరిణామాలు అయితే మీరు రాబోయే రోజులు చూసే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి కేవలం ఇక్కడ ఏంటంటే దేవుగురు బృహస్పతి ముఖ్యంగా ఏంటంటే దేవుగురు బృహస్పతి పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల ఏంటంటే కొన్ని సంతానం వల్ల కావచ్చు దాంపత్య జీవితం వల్ల కావచ్చు లేకపోతే డబ్బు వల్ల కావచ్చు కొన్ని మతభేదాలు కొన్ని కలహాలు అయి తీరుతుంటాయి వేరే గొడవ లోపల మీరు వెళ్ళినట్లు ఉన్నట్లయితే వేరే ఏదైనా లీగల్ ప్రాబ్లంలో మీరు కనుగొనట్లయితే ఆ టెన్షన్ ఆ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది మీ పైన వచ్చే అవకాశం అయితే కనబడబోతుంది దానివల్ల కొద్ది భయం కూడా ఉండబోతుంది అలానే కాదు భయం లేదని భయం కూడా ఉండబోతుంది కానీ ఏంటంటే ఈ ఫిఫ్టీన్ డేస్ అలా ఎలా అలా ఇలా కొనసాగుతూనే ఉంటుంటాయి కానీ లాస్ట్ కి బాగానే అయి కానీ ఆఫ్టర్ ఫిబ్రవరి తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ మొదలవుతాయి అప్పుడే ఆ టైం లోపల ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది రుచికి రాసేవారు ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ చేసే ముందు ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసే ముందు చాలా ఆలోచించి చాలా జాగ్రత్తగా డాక్యుమెంట్ పైన సైన్ చేయండి ఎలాంటి విషయంలో ఎక్కువ తొందరపాటు అయితే చేయకండి ఎందువల్లంటే ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ చేసే ముందు సైన్ ఎందువల్లంటే ముఖ్యంగా ఈ టైం లోపల మీతో పాటు తప్పులు అయ్యే అవకాశం ఎక్కువ కనబడబోతుంది రెండు రోజులు అవ్వాల్సిన పని ఇరవై రోజులు పట్టబోతుంది అంటే మీ వర్క్ ఏదైతే ఉందో అది చాలా డీలే అవుతుంటుంది కుటుంబ సభ్యులతో పాటు సంబంధం అంత బాగానే ఉంటది కానీ అంత క్లోజ్ అయితే కనిపించట్లేదు చిన్న చిన్న వ్యవహారాల లోపల కొన్ని కొన్ని మాటలు పడాల్సిన అవకాశం పడంగా ఉండబోతుంది ఈ రుచిక రాసే వారు ప్రస్తుత ఈ సమయంలో ఏంటంటే చతుర్థ స్థానంలో శని ఉండడం వల్ల పరాక్రమ స్థానంలో రవి ఉండడం వల్ల ఏంటంటే పరాక్రమంలో రుద్ది అయితే ఖచ్చితంగా అయితే అంటే మీ వర్క్ ఏదైతే ఉందో మీ పని ఏదైతే ఉందో చాలా హాయ్ చాలా పవర్ఫుల్ అంటే ఒక రకంగా ఏంటంటే మీరు అనుకున్న పని పూర్తి చేయడానికి చాలా కష్టపడుతున్నారు అది కొన్ని నైంటీ నైన్ కావచ్చు నైన్టీ ఫైవ్ కావచ్చు ఇంత పర్సెంటేజ్ వచ్చింది కానీ మిగతా ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్ అవడానికి టైం పట్టుద్ది కొద్దిగా దానికోసం వెయిట్ చేయడానికి ప్రయత్నించండి మిగతా కేటగిరీ అందరికీ చాలా బాగానే ఉండబోతుంది ఫిఫ్టీన్ అవర్ వరకు రుచికి రాశి వారికి సమయం బాగానే ఉండబోతుంది కేవలం ఏంటంటే ఇల్లీగల్ వర్క్ ఏదైనా మీరు చేసినట్లయితే ఉన్నట్లయితే ఆ వర్క్ లో కొద్దిగా గవర్నమెంట్ పెనాల్టీ తగిలే అవకాశం కూడా రాబో రోజులో రుచికి రాశి వారికి కలిగి తీరుదవుతుంది కుటుంబ సభ్యులతో పాటు కొన్ని కొన్ని విషయాల్లో లోపల అనవసరమైన గొడవలు కొద్దిగా దూరంగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి సంతానం భవిష్యత్తు పట్ల కొన్ని విషయాల్లోపల కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి రాబోయే రోజులు ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సి వస్తుంది దానికోసం మీరు ముందుగా గా ఉండడానికి ప్రయత్నించండి ప్రతి రోజు నేను చెప్పిన పరిహారం టూ థౌసండ్ ట్వంటీ త్రీ లోపల రుచిక రాసి వారికి ఏవైతే నేను చెప్పానో అవి చేసుకోవడానికి ప్రయత్నించండి బాగానే ఉంటారు కానీ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఫిబ్రవరి తర్వాత కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా శ్రీ శ్రీమాత